గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించాలని టీఆర్ఎస్ కోరుతోంది. అవసరమైతే ఈ స్థానంలో నామమాత్రపు పోటీ పెట్టే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి ఈ దఫా మొండి చేయి దక్కే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా పార్టీలో చర్చ సాగుతోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాలని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కేసీఆర్ నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరారు. సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకునే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది. నల్గొండ నుండి పోటీ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, భువనగిరి ఎంపీ స్థానాల నుండి సిట్టింగ్ ఎంపీలకు మరోసారి టికెట్లు దక్కే అవకాశం ఉంది. త్వరలో ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకోనున్న శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్ చేవెళ్ల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా చేవెళ్ల నుండి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్గిరి టికెట్ ను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆశిస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథంలు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి మాజీ ఎంపీ వివేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం సాగింది. కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలు వివేక్ పై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి ఏపీ జితేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ జితేందర్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. ఖమ్మం ఎంపీ స్థానం పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే విజయం సాధించారు. ఇండిపెండెంట్ గా విజయం సాధించిన రాముల్ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీలోని గ్రూప్ తగాదాల కారణంగానే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను కోల్పోయిందని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఖమ్మం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వీలుగా టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. మహబూబాబాద్ ఎంపీపై కూడా స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై పోటీ చేసేందుకు పలువురు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు. హలో, ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చెయ్యండి.
అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకండా, ఇప్పుడే చేయండి. బాయ్. We'll be right back.